హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీకెండ్ వచ్చేసి మేము ఇక్కడ పక్కనే ఉన్న అర్బన్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. సో అది వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సాటర్డే సండే వచ్చేసి రష్ అయితే ఎక్కువగా ఉంటుందండి వీకెండ్ కదా. సో ఇది 5 o'clock ఓపెన్ చేస్తారు అండ్ 7:30 క్లోజ్ చేస్తారనమాట. సో టికెట్ కూడా ఉందండి. అడల్ట్కి అయితే 10 rupees అండ్ చిల్డ్రన్కి అయితే 2 rupees అనమాట టికెట్. సో వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. మనీ మనం లిక్విడ్ క్యాష్ అయితే ఇవ్వాలి. ఫోన్పే గూగుల్ పే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి వాక్ చేసే వాళ్ళ కోసం అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్లోనే ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంకా పిల్లలైతే ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది ఇక్కడ. అండ్ అలాగే మనకి వాకింగ్ డే వీక్ డేస్లో వాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి గ్రీనరీ కూడా అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది బాగుందని చెప్పేసి ఇంకా ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము మాకు దగ్గరలోనే. సో ఇది ఉప్పల్కి నియర్ బై ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి. ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి రింగ్ రోడ్ దగ్గరే అండి. సో నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎంచక్క ఇక్కడికి వచ్చి పిల్లల్ని మంచిగా ఎంచక్క ఆడిపించవచ్చు అనమాట. వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. సో మేము ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాము, ఇప్పుడైతే కుదిరిందనమాట. సో పార్క్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఉప్పల్కి నియర్ బై ఉండే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళ కోసం సో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మనం లోపలికి వెళ్తుంటే కూడా రకరకాలుగా చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి స్లైడర్ కానీ అట్లాంటివి చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేము ఇక్కడికి వచ్చే ముందే హన్ష అయితే నిద్రపోయి ఉండే అనమాట. సో నిద్రలో నుంచి లేపి వాడిని అయితే తీసుకొచ్చాము. బట్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాడైతే అస్సలు చాలాసేపటి వరకు అసలు ఆడలే ఆడలేదు. సో ఇది వచ్చేసి ప్లే జోన్ అనమాట కిడ్స్ కోసం. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు చూడండి, నేను అన్నీ కూడా మీకు షూట్ చేశాను వీడియోస్, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఇది వచ్చేసి స్లైడర్ అనమాట, సిమెంట్తో కట్టేసి దానికి ఇట్లా కలరింగ్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని సేఫ్ సైడ్ కోసం పెద్దవాళ్ళు కూడా పైకి వెళ్ళి మెల్లగా ఆడిపిస్తున్నారనమాట. సో ఇట్లాంటివి ఒక 2 to 3 ఉన్నాయన్నమాట చూడండి. దానికి ఆ 2 sides స్లైడర్ లాగా అరేంజ్ చేశారు అండ్ దీనికి కూడా 1 side స్లైడర్ లాగా అరేంజ్ చేశారనమాట. సో ఎక్కడ కూడా పిల్లలు కింద పడిపోతారన్న భయం కూడా లేదండి. అండ్ ఇది వచ్చేసి బోట్ షేప్లో ఇలా ఒకటి కట్టేశారు. సో ఇది కూడా ఎక్కడానికి దిగడానికి కూడా చాలా బాగుందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడైతే హన్షు నడిపించడానికి మేము చాలా చాలా ట్రై చేశాము బట్ వాడు అస్సలు వినట్లేదు. సో ఈ కార్నర్, ఇంకా ఇది చిన్న పార్కే బట్ బాగుందన్నమాట. ఇది కార్నర్ డెడ్ ఎండ్లో ఇలా ఒకటి ఇచ్చారనమాట చెట్టు. సో ఇదైతే నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది, అందుకోసం వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ అయాన్షి ఆడుతుంటే నేను హన్షుని ఆడిపించడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను బట్ వాడు నిద్ర మబ్బులో ఉన్నాడు కదా, అస్సలు దిగలేదన్నమాట. సో వాళ్ళ డాడీ ఉంటే అసలే దిగట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీని పక్కన పంపించేసి నేను ట్రై చేస్తున్నాను. అయినా కూడా వాడు అసలు ఆడలేదు. అంటే చాలామంది పిల్లలు ఉండేసరికి వాడు వెళ్ళట్లేదు అనమాట. హన్షుకి ఏంటంటే కొంచెం వాడిని ఎవరిని ముట్టుకోవద్దు, కొంచెం వాడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అంటే సేఫ్గా ఆడుకోవడానికి. బట్ అక్కడ అంతమంది పిల్లల్లో వాడు ఆడుకోవడం అంటే ఇంకా కష్టమే అని చెప్పేసి ట్రై చేసి చేసి ఇంకా అక్కడ కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఒకటి చిన్న బగ్ లాగా ఉంది కదా షేప్, దాని లోపల నుంచి రావడం, అక్కడ ఏమైనా ఆడతాడేమో అని ట్రై చేశాను కానీ వాడు అసలు దిగలేదు. దాన్ని చూస్తేనే కొంచెం భయపడ్డాడు అనమాట. సో ఇంకా ఫస్ట్ టైం కదా, కొంచెం కొంచెం ఆడుతుంటే వాడికి అలవాటు అవుతుందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీని అయితే రమ్మన్నాను నేను. అప్పటి వరకు ఏంటంటే వాళ్ళ డాడీ లేకపోతే ఆడతాడని చెప్పేసి ట్రై చేశాను. సో ఇంకా ఆడట్లేదు కదా అని చెప్పేసి ఇంకా పక్కన కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. సో ఇంకా ఇదే వాళ్ళ డాడీ వచ్చేసాడు. సో ఇంకా హన్షు అయితే అసలు ఆగేదే లేదు. అండ్ ఇది వీకెండ్లో కన్నా ఇంకా వీక్ డేస్లో ఎవరైనా రీల్స్ కానీ అంటే వీడియోస్ పర్పస్ షూటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా గ్రీనరీతో మంచి దీన్ని సెట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్ కూడా. సో మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే కనుక వీకెండ్లో విజిట్ చేయండి, మనకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి. సో ఇదన్నమాట, మేమైతే ఇంకా ఇక్కడ కూర్చున్నాం చిన్నోడు ఆడట్లేదని చెప్పేసి. ఇంకా లాస్ట్కి వెళ్ళే టైంలో వాడైతే కాసేపు ఆడుకున్నాడు, ఇంకా ఎందుకంటే అప్పటికి నిద్ర మబ్బు అనేది పోయింది అండ్ రష్ కూడా కొంచెం తగ్గిపోయింది. సో ఈలోగా మేమైతే లోపలికి అయితే అలో చేయరనుకున్నాం అవుట్ సైడ్ ఫుడ్, బట్ అలో చేశారు. ఇంకా లోపల అలా సమోసా తిని అట్లా కొంచెం చిల్ అయిన తర్వాత హన్షు అయితే ఆడడం స్టార్ట్ చేశాడనమాట. సో ఇంకా వాడు అప్పుడే ఆడుతున్నాడు కదా అని చెప్పేసి కొంచెం సేపు వాడిని ఆడిపించేసి, సో ఇంకా 7:30 అవ్వగానే లైట్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఇంకా మేము 7:10 కలా బయటకైతే వెళ్ళామండి.
సో ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే అండి. హన్షుని కాసేపు ఆడిపించుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో మోటివేషన్ ఉంటుంది. అండ్ మీరేమన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది, ఫన్నీ వీడియోస్గా లేదంటే వ్లాగ్స్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.